राकेश मास्टर 53 ईयर ओल्ड गांधी हॉस्पिटल की मध्यान अराउंड 1 o'clock अपस्मारक स्थिति जरिगिंदि। अडमिट चेसिनप्पुडु इक्कड हाई ब्लड शुगर्स తర్వాత బ్లడ్ లో మెటబాలిక్ ఎసిరోసిస్ అంటాము, సివియర్ మెటబాలిక్ ఎసిరోసిస్ వల్ల మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ ఉన్నాయి, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటాము. సో ఆ సిచ్యువేషన్ లో క్రిటికల్ కండిషన్ లో గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అయిన 1 hour కి ఇంకా కొంచెం అతని కండిషన్ విషమించి వెంటిలేట్ చేయాల్సి వచ్చింది. వెంటిలేటర్ మీద పెట్టినా కూడా ఈవినింగ్ 5 o'clock కి చనిపోవటం జరిగింది. సో ఇతని బ్యాక్ హిస్టరీ కలిగినప్పుడు ఒక 20 డేస్గా బయట అవుట్డోర్ షూటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఒక 1 week గా అస్వస్థతకు గురయ్యి ఈ వామిటింగ్స్, లూజ్ మోషన్స్ వీటితోటి ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దాని తర్వాత ఈరోజు బ్లడ్ వామిటింగ్ చేయటం వల్ల అతని కండిషన్ డిటీరియరేట్ అయ్యి గాంధీ హాస్పిటల్కి రావటం జరిగింది. సో అంటే లాస్ట్ మినిట్లో మన దగ్గరికి విత్ వెరీ హై బ్లడ్ షుగర్స్, మెటబాలిక్ ఎసిరోసిస్ అండ్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ తోటి గాంధీ హాస్పిటల్కి రావటం వల్ల మనం లాస్ట్ మినిట్లో ఇన్ని ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయ్యి ఎంత ప్రయత్నించినా కూడా ఈవినింగ్ 5 o'clock అంటే వచ్చిన 1-3 గంటల్లోనే అతన్ని డెత్ డిక్లేర్ చేయటం జరిగింది. రాకేష్ మాస్టర్ 53 ఇయర్ ఓల్డ్ గాంధీ హాస్పిటల్కి ఈరోజు మధ్యాహ్నం అరౌండ్ 1 o'clock అపస్మారక స్థితిలో రావటం జరిగింది. అడ్మిట్ చేసినప్పుడు ఇక్కడ హై బ్లడ్ షుగర్స్, తర్వాత బ్లడ్లో మెటబాలిక్ ఎసిరోసిస్ అంటాము, సివియర్ మెటబాలిక్ ఎసిరోసిస్ వల్ల మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ ఉన్నాయి, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటాము. సో ఆ సిచ్యువేషన్లో క్రిటికల్ కండిషన్లో గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అయిన 1 hour కి ఇంకా కొంచెం అతని కండిషన్ విషమించి వెంటిలేట్ చేయాల్సి వచ్చింది. వెంటిలేటర్ మీద పెట్టినా కూడా ఈవినింగ్ 5 o'clock కి చనిపోవటం జరిగింది. సో ఇతని బ్యాక్ హిస్టరీ కలిగినప్పుడు ఒక 20 డేస్గా బయట అవుట్డోర్ షూటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఒక 1 week గా అస్వస్థతకు గురయ్యి ఈ వామిటింగ్స్, లూజ్ మోషన్స్ వీటితోటి ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దాని తర్వాత ఈరోజు బ్లడ్ వామిటింగ్ చేయటం వల్ల అతని కండిషన్ డిటీరియరేట్ అయ్యి గాంధీ హాస్పిటల్కి రావటం జరిగింది. సో అంటే లాస్ట్ మినిట్లో మన దగ్గరికి విత్ వెరీ హై బ్లడ్ షుగర్స్, మెటబాలిక్ ఎసిరోసిస్ అండ్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ తోటి గాంధీ హాస్పిటల్కి రావటం వల్ల మనం లాస్ట్ మినిట్లో ఇన్ని ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయ్యి ఎంత ప్రయత్నించినా కూడా ఈవినింగ్ 5 o'clock అంటే వచ్చిన 1-3 గంటల్లోనే అతన్ని డెత్ డిక్లేర్ చేయటం జరిగింది.